వీక్షకులకి నమస్కారం, వ్లోగ్లోకి స్వాగతం. ఈరోజు నేను ఈ వ్లోగ్లో చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరమైంది. ఎప్పట్లాగే మీరు గనక కొంచెం మైండ్ని పెట్టి గనక మీరు నా ఈ ఇటువంటి తరహా వ్లోగ్లను గనక వింటే అవి మీకు జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. అవటానికి ఇవి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అయినా కూడా అందులో కూడా ఎంతో కొంత మీకు ఉపయోగపడే విషయం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక ఈరోజు ఈ వ్లోగ్లో నేను చెప్పబోయేది టైటిల్లో మీరు చూసే ఉంటారు, చిరంజీవి అటాక్ ఖాన్ దాసరి. చిరంజీవి 1980లలో దాసరి నారాయణ రావు అనే ఒక మేరు పర్వతాన్ని దాడి చేసి ఆ పర్వతాన్ని చెప్పాలంటే తుత్తనీయులు చేశారని చెప్పకూడదు, కానీ ఆ పర్వతం యొక్క సైజుని తగ్గించేశారు, దాన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయేలాగా ఏ భూకంపం వచ్చి విడిపోయినట్టుగాను చేసేసారు దాసరి నారాయణరావుని చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి 80లలో. ఇదంతా ఎందుకంటే 80లలో సంగతి అంటే దరిదాపు 40 సంవత్సరాల క్రితం నాటిది. అయితే పాత విషయాలు ఎందుకంటే కొత్త విషయాలు కూడా జరిగేది ఏ తరహాలో అంటే పాత విషయాల తరహాలోనే కొత్త విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాత విషయాలని పక్కన పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొత్త విషయాలు కూడా జరిగేది పాత విషయాల లాంటి పోకడలతోనే జరుగుతాయి. కాబట్టి పాత విషయాలు తెలుసుకోవడం అన్నది చాలా మంచి విషయము, అలాగే తెలియని ఒక చక్కటి ఆసక్తి, కొంచెం వినోదం, ఎంటర్టైన్మెంట్ కూడా కలుగుద్ది పాత విషయాలు తెలుసుకుంటూ ఉంటుంటే. మరి ఇప్పటి తరానికి అసలు తెలిసే అవకాశం లేదు. ఇప్పటి తరం అంటే వాళ్ళు ఇంచుమించు 90లలో పుట్టిన వాళ్ళు అని అనుకోవాలి. ఇంకా 80లలో మొదట్లో సంగతి ఇంకా తెలియడానికి ఆస్కారం లేదు. 80ల మొదట్లో ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడానికి వాళ్ళ యొక్క సామాజిక వర్గం ఎంత బాటను పరిచింది, ఎన్ని ఏర్పాట్లు చేసిందనే సంగతిని పక్కన పెడితే అసలైంది ఎన్టీ రామారావుకి రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి సరైన బాటను పరిచింది ఎవరంటే శ్రీ దాసరి నారాయణరావు గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అప్పట్లో బొబ్బులి పులని, సర్దార్ పాపారాయుడు అనే సినిమాల ద్వారా పెను సంచలనాన్ని సృష్టించారు. మీకు సింపుల్గా అది ఎంతటి సంచలనం అనేది నేను చెప్పాలంటే ఆ సినిమాలు ఇప్పుడు బాహుబలి 1 or 2 ఎలాగో అలా అనుకోవాలి, అలాగే చిరంజీవికి ఇంద్ర ఎలాగో. అయితే చిరంజీవికి ఇంద్ర ద్వారా వచ్చిన పేరుని ఆయన ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు. అలాగే కాకపోతే ప్రభాసు బాహుబలి 1 or 2తో వచ్చిన తన పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా యూటిలైజ్ చేసుకుంటూ బాలీవుడ్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ఆయన ఓ తరహాలో బాగా ఉపయోగించుకున్నారు. ఇక వచ్చేటప్పటికీ ఈ బొబ్బులి పులి, సర్దార్ పాపారాయుడు అనే సినిమాలు మన బాహుబలి 1 కూడా అనకూడదు, బాహుబలి 2 స్థాయి సినిమాలు అయ్యి అప్పట్లో మొత్తం ఆంధ్ర ప్రజానేకాన్ని ఉర్రు తలగించి వాళ్ళని ఎన్టీ రామారావుని డైలాగులు చెప్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటుంటే అప్పటి జనం ఉర్రు తలుగుపోయారు. ఆ రకంగా ప్రజలందరి దృష్టిని అప్పుడు దాకా కుటుంబ కథా చిత్రాలు, ఈ పౌరాణిక చిత్రాలు ఇలాగే ఏవో వేసుకుంటా ఉన్న ఎన్టీ రామారావు ఒకేసారిగా మాస్లో ఒక ఉగ్ర స్వరూపం బయటపడినట్టుగా, స్తంభాన్ని బదలగొట్టిన నరసింహస్వామి బయటకు వచ్చినట్టుగా ఎన్టీఆర్లోని ఆ నటుడు ఆ మాస్ శక్తి బయటపడింది. దీనికి అప్పటికే ఉన్న ఇంకా అనేక ఇతర పరిస్థితులు కూడా కారణమైనప్పటికీ దాన్ని విపరీతమైన పీక్స్కి తీసుకెళ్ళింది దాసరి నారాయణరావు. దాంతో ఎన్టీ రామారావుకి రాజకీయంగా ముందడుగులు వేయాలని ఊహ ఎన్టీ రామారావుకి, అతని వెనకాల ఉన్న వ్యక్తులకి కలిగింది. అయితే మొత్తం అందరూ చేసినట్టే చేశారు. ఏంటంటే దాసరి నారాయణరావుని అసలు ఏ విషయంలోనూ అతనికి ఏది ప్రమేయం లేనట్టు ఆయన ఎవరో ఏదో అన్నట్టుగా చేశారు, అలాగే చేస్తారు. ఎందుకంటే అదంతే, అది ఒక తరహా రాజకీయం. అసలు వాళ్ళ విజయానికి దోహదపడిన
గురువులను కానీ వ్యక్తులను కానీ దాచిపెట్టడం అనేది ఒక తరహైన ముదురు తెలివితేటలు. అవి అటువంటి ముదురు తెలివితేటలు ఉపయోగించినప్పుడు అంతిమంగా సరైన మెంటర్ లేనప్పుడు జీవితాలు చిట్ట చివరి దశలో అల్లకల్లోలం అవుతాయి. ఎందుకంటే మొదటి దశలో వాళ్ళకి ఉపయోగపడిన మెంటర్ని వీళ్ళు పక్కన పెట్టడం వల్ల చివరి దశలో అలా చేసిన వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. ఇంకా అదంతా వేరే సబ్జెక్టు. మరి ఇంతకీ చిరంజీవి అటాక్ అన్నో దాసనారాయణరావు అంటే దర్శకుడి ఫోటోని దర్శకుడి పేర్లని వాల్ పోస్టర్లో చాలా ప్రముఖంగా వేయటం, దర్శకుడికి హీరోలతో పాటు సరి సమానమైన స్థాయి రావటం అన్నది దర్శకరత్న దాసనారాయణరావుతోనే జరిగింది. నాకు చిన్నతనం, నేను 10 సంవత్సరాలలోపు 10 దాటిన పిల్లాడిని అయినప్పటికీ నేను కొన్ని ప్రత్యేక తరహా జ్ఞానం వలన నాకు అవన్నీ కూడా మైండ్లోనే ఉన్నాయి. దాసనారాయణరావు సినిమాను చూసి వచ్చిన జనాలు దాసరోడు ఆ సినిమాలో చెప్పిన కొన్ని డైలాగుల్ని ఉచ్చరిస్తూ అబ్బా ఏం చెప్పాడురా ఏం రాశాడు పేజీలు పేజీలు డైలాగులు చెప్పడం అనేది ఆయన ప్రత్యేకత. అప్పుడు నెక్స్ట్ అవి క్లుప్తీకరించబడి మారిపోయినాయి. మారిపోయిన విధానానికి మారినప్పుడు ఏమవుతుంది అనేది చెప్పడానికి కూడా ఈ లోకి చేస్తున్నాను నేను. ఇక ఇంత గొప్ప దాసనారాయణరావు ప్రతిష్ట సగానికి పడిపోవడానికి, ఇది మళ్ళీ నేను చెప్పేది సినిమా రంగం ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే సగానికి పడిపోయాడు దాసనారాయణరావు తప్ప ఇండస్ట్రీ మీద పట్టు విషయంలో అదే నంబర్ వన్ అగ్రస్థానంలో ఉన్నాడు ఆయన. అలాగే పొలిటికల్గా కూడా చెప్పాలంటే చాలా గొప్ప స్థాయి, ఎందుకంటే బొగ్గు మినిస్టర్ కింద ఆయన కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు 2004 ఆ టైంలో అనుకుంటా. అంటే ఆయన అంత సినిమా రంగం పరంగా కొంచెం లోలో ఉన్నా కూడా రాజకీయ పరంగా ఆ లోటునంత భర్తీ అయితే చేసేసుకున్నారు. కానీ సినిమా రంగం పరంగా ప్రేక్షకుల దృష్టిలో మటుకి సగానికి పడిపోవడానికి కారణం చిరంజీవి. చిరంజీవి అనే ఒక కొత్త నటుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ పాత తరాన్ని అంతా తొత్తనీయాలు చేసేసాడు. దానికి ప్రధాన ఆయుధాల కింద ఏదో వజ్రాయుధము నాగాస్త్రము అనే ఏవో ఉంటాయి పురాణాల్లో కదా, అలాంటి అస్త్రాలు లాంటి డ్యాన్సులు ఫైట్లు అనే వాటిని తీసుకు తెచ్చి చిరంజీవి చాలా అప్పటికే ఉన్న ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో గెలిపారు. నాగేశ్వరరావు కానీ కృష్ణ గారు కానీ సోమనబాబు కృష్ణరాజు అలాంటి నటులందరినీ తన దరిదాపుల్లోకి రాకుండా చేసుకున్నారు. ఇదిలా ఉంటే పోనీ యాక్టర్ల సంగతి పక్కన పెడితే దర్శకులు అనేవాళ్ళు యాక్టర్ల కంటే కూడా మైండ్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. మరి దర్శకులు మాత్రం పప్పులో కాలేయకూడదు. కానీ ఈ దాసనారాయణరావు గారు ఎంత గొప్ప వాళ్ళైనా ఒక్కోసారి ఊరందరికీ సిగ్నల్ చెప్పిన బల్లి కుర్తులో పడి తెచ్చింది అన్నట్టు ఆయన మటుకి చాలా తప్పు చేశారని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి సినిమా రంగం పరిశ్రమలోని వ్యక్తుల మీద, నిర్మాతల మీద, దర్శకుల మీద, ఇంకా ఇండస్ట్రీ మీద, అలాగే ప్రేక్షకుల మీద ఆయనకున్న పట్టు ప్రకారం అయితే ఆయన అసలు అంత డౌన్ఫాల్ అవ్వాల్సిన అవసరం లేదు. శిష్యులు చాలామంది దర్శకుల కింద మారిపోయినా కూడా ఆయనలో సత్తా మాత్రం అలాగే ఉందంటానికి రుజువులుగా మాత్రం ప్రతి 2-3 సంవత్సరాలకి 1-2 సంవత్సరాలకి గొప్ప గొప్ప సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆయన. చిరంజీవి 83 ఖైదీతో చాలా పెద్ద శక్తిగా అవతరించిన తర్వాత కూడా ఈయన చేసిన ఏదో ఒరాయ రిక్షాలో సైరావనమ్మలో నాన్నగారు మామగారు కంటే గోదున్నగను ఎమ్మెల్యే ఏడుకొండలని ఇంకోటని అయ్యో సినిమాలు ఆయన చాలా గుర్తింపు ఉన్నాయి చేశారు. కానీ అసలైన సబ్జెక్ట్ని పట్టుకోలేకపోయారు. అప్పట్లో చాలామంది అదే తప్పు చేశారు, అందువలనే ఆ తప్పుకి వాళ్ళంతా ఫలితం అనుభవించారు. ఇప్పుడు మారిన విధానం ప్రకారం దాన్ని పట్టుకోవాలి. చిరంజీవి యొక్క శక్తి ఏమిటంటే అప్పట్లో అప్పటికే ఈ దాసనారాయణరావు రాఘవేంద్రరావులు వీళ్ళంతా ఏర్పాటు చేసిన కుటుంబ కథల్ని అదే తరహాలో చేస్తూ వాటికి ఈ ఫైట్లు డ్యాన్సులు అనే అదనపు శక్తులను సమకూర్చుకుని చిరంజీవి విజృంభించాడు. మరి వీళ్ళు దాన్ని ఆ దాటిని తట్టుకోవాలంటే అదే కృష్ణరాజులు అదే శోభన బాబులు అదే కృష్ణులను పట్టుకుని వేలాడితే పని అవ్వదు. కొత్త తరాన్ని కొత్త మనుషుల్ని తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే వీళ్ళ మైండ్ అసలు ఒప్పుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది, ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి వీళ్ళంతసేపును చిరంజీవి సినిమాల్లో ఏముంటుంది డ్యాన్స్ ఉంటుంది ఫైట్ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది ఫైట్ ఉంటుంది అని ఆత్మవంచన చేసుకున్నారు. అంటే డ్యాన్స్ బయట ఉంటుంది స్టోరీ ఏమి ఉండదు అన్నట్టుగా వీళ్ళ ప్రచారం చేయడమే కాకుండా వీళ్ళ మైండ్లో కూడా అదే పెట్టేసుకుంటాం వలన ఏమైందంటే
వీళ్ళు అసలు చిరంజీవిని ఎదుర్కోవడానికి ఏం చేయాలన్నది వీళ్ళ మైండ్కి ఒక అవగాహన రాకుండా పోయింది. నిజానికి అప్పట్లో చిరంజీవిని ఎదుర్కొని దాసనారాయణరావు కూడా చిరంజీవితో పాటు సమస్థాయిలో కనుక దర్శకుడిగా కొనసాగి ఉంటే మొత్తం ఆ చరిత్ర అంతా వేరుగా ఉండేది. ఇప్పుడు చిరంజీవి కుటుంబంతో పాటు సరిసమానంగా దాసనారాయణరావు కూడా ఒక శక్తి కింద మిగిలి ఉండేవాడు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే పొరపాటు ఆత్మవంచన కొత్త హీరోలనే లేకపోతే ఎవరో ఒకరిని వెతుకులాడి డ్యాన్సులు ఫైట్లు చాలా బాగా చేయగలిగిన వాళ్ళని తీసుకొచ్చి ఆదరించడం మానేసి ఉన్న పాత సింహాలతోనే మళ్ళీ మళ్ళీ పిల్లి మొగ్గలోనూ ఈ సర్కస్ ఫీట్లు చేయించి చాలా ప్రయాసపడిన మరి అప్పటికే వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళ వలన కాలేదు. వాళ్ళు మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతా 80ల్లో మధ్య మొదటి భాగంలో ఫేడ్ అవుట్ అయిన మొదలైన వాళ్ళు 90లకు వచ్చేప్పటికి ఫుల్గా ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే ఇందులో విచిత్రంగా కృష్ణ గారు అయితే కొంచెం కొద్ది కాలం బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒక 3-4 సంవత్సరాలు చిత్రంగా ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వటం అదంతా వేరే. ఇక ఇక్కడ జరిగింది ఏంటంటే నేర్చుకోవాల్సింది ప్లానింగ్ అనేది ఎంత అవసరం అనేదానికి. మరి దాసనారాయణరావుకి ఉన్న పేరు ప్రఖ్యాతులు మామూలు కాదు, ఆయనకి ప్రేక్షకుల మీద అదే పట్టు ఇన్ని దశాబ్దాలు ఉంటానే ఉంది. ఆయన మైక్ పట్టుకుని మాట్లాడితే జనానికి ఆసక్తి అది అలాగే ఉంది. కానీ ఆయన ఎందుకంటే చిరంజీవికి సరిసమానమైన హీరోల్ని తెచ్చుకోలేకపోయారు. దానికి ఫలితంగానే ఆ చిరంజీవి చేసిన అటాక్లో ఈ పెద్ద మేరు పర్వతం బద్దలైపోయింది. బద్దలైపోయి సినిమా ప్రేక్షకుల్ని అలరించి ఆ గొప్పలు అంటే ఇంచుమించు ఈ దర్శకులు అంటే సంవత్సరానికి 2 అయినా హిట్లు సూపర్ హిట్లు పడాలి. అది కాకుండా ఏ 2 సంవత్సరాలకు 1 అది కూడా ఏదో ఒక తరహాలో అన్నట్టుగాను అలాగ అయిపోయిందంటే దానికి సరైన ప్లానింగును ఆత్మవంచన. చిరంజీవి సినిమాల్లో స్టోరీ లేదు, కథ లేదు, అది లేదు, అల్లాటప్ప డ్యాన్సులు లేకపోతే ఫైట్లు అనే విధానాన్ని ప్రచారం చేయటం అనే దాంట్లోనే మునిగిపోయి ఉన్నారు అందరూ. దాంతో ఈ దాసనారాయణరావు అనే ఒక గొప్ప వ్యక్తి తన ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా సగానికి అతని ఒక స్థాయి పడిపోయింది. అయినప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు అయితే ఇచ్చారు. కానీ అవన్నీ ఆయన మనం ఆయన ఒక స్థాయిని మనం ఊహించుకుంటే కనుక ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ మీద ఆయనకు ఉన్న పట్టు, నిర్మాణ రంగంలోనూ ఆయనకు పట్టు ఉంది, నిర్మాణ సంస్థలు ఉన్నాయి, థియేటర్ల మీద పట్టు ఉంది, ప్రేక్షకుల మీద అన్నిటి మీద పట్టుండి కూడా ఆయన కొంచెం వెనకబడతానికి కారణం ఏంటంటే ఆత్మవంచన. అది గనక ఆత్మవంచన గనక లేకుండా వాస్తవాన్ని ఒప్పుకుని ఉంటే గనక దాసనారాయణరావు గారి పరిస్థితి వేరే రకంగా ఉండేది. అయితే ఇప్పటికీ ఆయన ఏమి తక్కువ మనిషి కాదు. కానీ అప్పట్లో గనక అది గ్రహించి అసలు ఏం జరుగుతుంది, చిరంజీవి వస్తే, చిరంజీవి లాంటి నటుడు వస్తే ఏం జరిగిపోతుంది, ఏమిటిది ఇండస్ట్రీ మొత్తం ఇలాగా ఒక సైడ్కి వెళుతుంది భలే కానీ, దాన్ని ఆ మార్పుని గ్రహించి ఆ మార్పుని అంగీకరించిన గొప్ప దర్శకుడు మరొకరు ఎవరంటే రాఘవేంద్రరావు. ఆయన నేను మహామహా ఏదో NTRతో చేశాను, ఇంకెవరితోనే చేశాను, ఆయన కొండవీడి సింహం, వేటగాడు చాలా చాలా గొప్ప సినిమాలు తీశారు అప్పట్లో, అలాంటి గొప్ప గొప్ప తీశాను. నాకు ఈ నాగార్జున ఏంటి, ఇంకా సరిగ్గా నటన రావట్లేదు, వెంకటేష్ ఏంటి, లేకపోతే ఈ చిరంజీవి ఏంటి అనుకోకుండా ఆయన ఆత్మవంచన చేసుకోకుండా అడ్జస్ట్ అయ్యి వీళ్ళతో కలిసి ఉండటం వలన ఆయన ఇంచుమించు 2010 టైం వరకు కూడా బాగానే 2005 ఆ టైం దాకా కూడా మనగలిగారు. నిజానికి ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా రాఘవేంద్రరావు మార్క్ రాఘవేంద్రరావు మార్కే. కాకపోతే ఆయన ఏమైనా వ్యక్తిగతమైన ఆరోగ్యం రీత్యా లేకపోతే దాని వలన కొంచెం వెనకడుగు, కానీ ఇప్పటికీ కూడా రాఘవేంద్రరావు టేకింగ్ అన్నది కొద్ది గొప్ప రాజమౌళి దగ్గరికి వచ్చిన పూర్తిగా రాఘవేంద్రరావు తరహాలో సినిమాలు తీసేవాళ్ళు ఎవరు రాలేదనే నా అంచనా. మరి ఇలాగ ఆయన మార్పుని అంగీకరించి మరో 2 దశాబ్దాల పాటు గొప్ప దర్శకుడి కింద కొనసాగారు రాఘవేంద్రరావు. అదే మార్పుని దాసనారాయణరావు సరిగ్గా అవగతం చేసుకోలేక సోసోగా ఆయన పాత పేరుని బట్టి దాన్ని చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టుగా ఆయన
ఇండస్ట్రీలో ఆ తర్వాత 2 దశాబ్దాలు కొనసాగారు. అయితే ఆ 2 దశాబ్దాల్లో కూడా చిన్న చిన్న వాళ్ళతో, సై రావణమ్మ అని, విజయశాంతితో, ఉరయరక్ష అని, ఆ నారాయణమూర్తితో చేసి, ఇంకా మామగారు అని అయ్యని కొన్ని గొప్ప సినిమాలు తీశారు. తీసిన ఆయన స్థాయికి, ఆయనకున్న కెపాసిటీకి తగ్గట్టు కాదు. ఇదంతా ఎలా జరిగిందంటే, దాంతో దాసనారావు కాకుండా ఆయన హీరోయిన్స్ కూడా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల ముందే వాళ్ళు రిటైర్ అయిపోవాల్సినంత పరిస్థితి వచ్చింది. కాకపోతే శ్రీదేవి, జయప్రద కొంచెం హిందీలోకి వెళ్ళారు కాబట్టి బాగానే ఉంది, కానీ జయసుధ మటుకి కొంచెం దెబ్బతిన్నది ఈ చిరంజీవి ఎఫెక్ట్ వలన. చిరంజీవి మొదట్లో జయసుధను కూడా హీరోయిన్ కింద జయప్రదనాలని తీసుకున్న తర్వాత అంతా మారిపోయింది. ఇదంతా ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ప్లానింగ్ ఉంటే కనుక పరిస్థితులన్నీ వేరుగా ఉండేవి. అయితే ఎప్పుడైనా సరే మార్పు అనేది అలాగ కాలంలో జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ మార్పు కూడా ఎదురుడ్డి నిలవటానికి ప్రయత్నం కూడా మనిషి అనేవాడు చేస్తూనే ఉండాలి. అలా కాకుండా కాలం అంటే మారిపోతూ ఉంటుంది, ప్రవాహం అంటే కొట్టుకుపోతూనే ఉంటుందని, ఆ ప్రవాహంలో కూడా అటు ఇటు కొట్టుకుపోవటం, ఎదురీదే ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ కూడా తప్పు. ఎందుకంటే చెప్పలేం, ఎందుకంటే దానికి రుజువులు మన కంటి ముందే ఉన్నాయి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనే దర్శకుడు, ఎప్పటి 70ల్లో ఆయన అంత గొప్ప సినిమాలు తీయటం, నిన్న మొన్నటిదాకా తీయడం, కావాలని ఉంటే ఆయన ఇప్పుడు కూడా తీయగలరు. అయితే ఆయనకు కూడా ప్రాబ్లం ఈ స్టోరీలు డైలాగ్స్లో కొత్త విధానం, కొత్త వాళ్ళతో అడ్జస్ట్ కాలేకపోవడం అనేది ఆయనకి కొంత ఆలస్యంగా అయినా ఆయనకైనా ప్రారంభమైంది. ఇంచుమించు అందరూ కూడా అలాగే కొత్త ధనంతో మిళితం కాలేకపోవటం వల్లనే ఇబ్బందులు పడతారు. అప్పట్లో దాసనారాయణరావు ఇండస్ట్రీ మీద అంత పట్టుండి, అంత ఎన్టీఆర్ రాజకీయ శక్తిగా అవతరించడానికి దోహదపడిన అతి గొప్ప సినిమాలు తీసి, అదే వేడి, అదే ఉద్వేగాన్ని మనసులో ఆయనలో ఉండి కూడా ఆ తర్వాత పెద్దగా ఏమీ ఎక్కడ కనిపించలేదు. చిరంజీవి ఇచ్చిన లంకేశ్వరుడు లాంటి అవకాశాన్ని కూడా ఆయన అంతకే 10 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు తీసిన తరహాలోనే తీయడానికి ప్రయత్నించి చాలా వృధా చేసుకున్నారు. అంటే పాత ఆలోచనలతో ఉండిపోవడం వల్ల జరుగుద్ది. అప్పట్లో పాత తరంలో 30 రోజులకో సినిమా, 50 రోజులకో సినిమా తీసేవారు కాబట్టి ఇది పోతే ఇంకోటి అన్నట్టు వచ్చింది. కానీ మారిపోయింది సమాజం, సినిమా రంగం అని అనుకుంటే కనుక ఆ ఒక్క లంకేశ్వరుడు అవకాశం ఎంత జాగ్రత్తగా చేయాలి అని ఆలోచించి చేస్తే బాగుండేది. అంత గొప్ప సినిమా అయితే దాన్ని అట్టుకొచ్చి ఒక ఇంట్లోనో ఎక్కడో పెట్టి ఏదో తీశారు. అప్పట్లో పాటలు అయితే చాలా అత్యద్భుతంగా తీశారు. అంటే నాకు తెలిసి మళ్ళీ అదే పప్పులో కాలేయటం, అంటే తప్పుడు విధానం. చిరంజీవి అంటే పాటలో అని అనుకోవటం వలన స్టోరీని పక్కనట్టి లంకేశ్వరుడు పాటలు మీరు ఇప్పుడైనా యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా మెలోడియస్గా, చాలా డ్యాన్సులతో చాలా బాగుంటుంది. అప్పుడు సమకాలికంగా వచ్చే సినిమాల కంటే కూడా పాటలు బాగా తీసాడు దాసనారాయణరావు. ఎందుకంటే ఆయన అసలు శక్తి మీద పక్కన పెట్టేసి అలాగే డైలాగులు కృప్తీకరిస్తే సరిపోద్ది, కానీ అవి కాకుండా అంత కంగాళీ చేసుకుని ఆ వచ్చిన ఒక్క గొప్ప అవకాశాన్ని ఆయన పోగొట్టుకుంటాం వలన వెనకబడాల్సి వచ్చింది. ఇదంతా కూడా చిరంజీవి వల్లనే అని, చిరంజీవిని ఎదుర్కోలేకపోవటం వల్లనే అని ఆయనకి మనసులో ఉంది. ఈ వ్యక్తిగతంగా అయ్యో ఇంకా అయ్యో ఉన్నాయి కారణాలని, పుకార్లు ఎన్ని ఉంటాయి, కానీ అయ్యేం కాదు. నిజానికి చిరంజీవి అనే శక్తి ఎంటర్ అవటం వల్ల సినిమా రంగంలో దాసనారాయణరావుకి సగం ముగిసిపోయినంత పని అవటం అనేది ఆయనకి బింగుడు పడలేదు. అలాగే వాళ్ళ మధ్యన ఒక కోల్డ్ వారు నడుస్తూ ఉండేది. దాని ఫలితమే చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కరెక్ట్గా 3 నెలల ముందు మొత్తం ఆ ప్రజారాజ్యం పార్టీని పూర్తిగా దెబ్బతీసి ఒకటి వేళ్లతో సహా తీయడానికి అన్నట్టుగా మేస్త్రి అనే ఒక దారుణమైన సినిమాని తీసుకోదలటం జరిగింది. ఆ సినిమా దెబ్బ మామూలు దెబ్బ కాదు. అది ఇప్పుడు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో జనానికైతే, అంటే ఇప్పటికీ 12 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి చాలామందికి గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అది చాలా దెబ్బతీసింది. ఇవన్నీ కూడా ఏదో పిల్లి ఎలక కొట్టాటలా కాకుండా కోల్డ్ వార్లు నడవటం మూలంగా జరిగింది.
ఈ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఒక రకమైన స్థితి అనేది, ఒక ఆశావాహమైన స్థితి అనేది రాకుండా నిర్వీర్యమైపోవడానికి ఈ కోల్డ్ వార్ అనేది చాలా గట్టిగా దోహదపడిందని నా అభిప్రాయం. దాంతో దాసనారాయణరావు అనే మేరు పర్వతం తన స్థాయిని సగానికి తగ్గించుకుంది. అలాగే దాసనారాయణరావు లాంటి వ్యక్తి సహకారం లేకపోవడం వలన చిరంజీవి ఎన్నోసార్లు వచ్చిన అతి గొప్పమైన అవకాశాలని అందిపుచ్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన వెనకాల ఒక తరహా జ్ఞానం ఉన్న వ్యక్తులు లేకపోవడం వలన ఇది ఏంటంటే రెండేపులా ఉభయలు ఒకరికొకరు నష్టపరుచుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులు రాకూడదు. ఎప్పుడు కూడా అన్ని విధాల ఆత్మవంచన లేకుండా మనుషులు ఆలోచించాలి అనే దానికి గుర్తు చేస్తూ నేను ఈ బ్లాగ్ని చేశాను. ఇది అప్పట్లో దాసరి మీద చిరంజీవి చేసిన అటాక్, ఆ అటాక్ వలన జరిగిన పరిణామాలు. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం.